నేను కొన్ని సినిమాల పేర్లు చెప్తాను రిజెక్ట్ చేసేవంట ఈ కథ నాకు అది అది నిజమా కాదా అనేది చెప్పాలి టాక్సీ వాళ్ళ అది నిజమే అండి దానికి రెండు కారణం ఒకటి ఏంటంటే నాకు నాకు కథ చాలా నచ్చింది కాకపోతే హర్రర్ అనే జానర్ నాకు ఎందుకో కొంచెం చూడడానికి నచ్చుతుంది కానీ చేయడానికి ఎందుకో అంత మనసు రాదు ఇమీడియట్గా ఇంతవరకు హర్రర్ ఫిల్మ్ చేయలేదు నేను చేయాలి ఎప్పుడైనా చేసుకోలేదా అంటే ప్రస్తుతానికి అయితే ఉద్దేశం లేదు ఏమో ఎప్పుడైనా చేస్తే చేయొచ్చు భయం దయ్యం అంటే భయం అని కాదు చూడడం నచ్చుతుంది చేయడానికి ఎందుకో మనసు రాదు అంటే సో అదొక్కటే రీజన్ తప్ప అందుకంటే ఇంకేం కాదు ఓకే గీతా గోవిందం కూడా ఆల్మోస్ట్ నీకు రాలా శతమానం భవతి శతమానం భవతి అప్పుడు బేసిక్లీ దానికి రీజన్ ఏంటంటే ఐ వాజ్ డూయింగ్ 3 ఫిల్మ్స్ అండి ఓకే సార్ అండ్ దిల్ రాజు గారు వాంటెడ్ టు రిలీజ్ ఇట్ ఫర్ సంక్రాంతి సో డేట్స్ కుదరలా అప్పుడు ఒకేసారి 3 సినిమాలు షూటింగ్ అవుతున్నాయి సో కుదరలేదు ఓకే నేను లోకల్ నేను లోకల్ యాక్చువల్లీ అది బేసిక్గా నేను ప్రసన్న బాగా క్లోజ్ కదా మా ఇద్దరం సో మా ఇద్దరం కూర్చొని అంటే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం సినిమాలు చూపిస్తా ఏదో రాసుకుంటూ ఉంటాం సో తను రాసిన ప్రతి కథ నాకు ఫస్ట్ నాకే చెప్తాడు అంటే నేను చేయడానికి అని కాదు షేర్ చేసుకోవడానికి సో సినిమా చూసుకోవచ్చు ఇద్దరం బాగా క్లోజ్ అనమాట సో అలా నేను లోకల్ కథ నాకు చెప్పాడు తప్ప నాకు ఆఫర్ చేయలేదు నేను లోకల్ హలవురు ప్రేమకు వస్తాను ఏ కథ రాసుకున్నా సరే ఫస్ట్ చెప్తాడు సో అల్లు అర్జున్ అండ్ సునీల్ వీళ్ళిద్దరి కోసం ఒక కథ రాశావు కదా ఒక అల్లు అర్జున్ కోసం వేరే కథ సునీల్ భయ్య కోసం వేరే కథ రాశా వేరే వేరే కదా అంటే మనకి కథ రాసుకున్నప్పుడు ఇమాజినేషన్ లోకి ఎవరి లోకల్ కావాలి కదా సో ఊహించుకొని రాసుకుంటాం సో ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే కంప్లీట్ గా మొత్తం వాళ్ళకి అయిపోతుంది అంటే చాలా కథలు రాసుకున్నా ఓకే ఈ రెండు ఎప్పటికైనా చెయ్యాలి అని ఉంది నాకు అవి కాకపోతే రెండు సినిమాలు కదా చేసింది రెండు సినిమాలు ఎలా ఉంటుంది అమ్మాయి అమ్మాయితో ఎలా తను అంటే నాకు బేసిక్ గా అవికా గురువు లాంటిది అండి ఎందుకంటే నాకు అసలు యాక్టింగ్ లో ఏబిసిడీలు కూడా రావు కదా సో ఎలా చంపాలో అప్పుడు తనే నాకు చెప్పేది అనమాట కెమెరా ఫేవర్ ఏంటి మార్క్ అక్కడే ఉండు ఇది అది మొత్తం తనే చెప్పేది నాకు సో నేను ప్రతి షాట్ అయిపోయాక మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు ప్రసాద్ గారు అని చెప్పి అయితే ఆయన వైపు లేకపోతే అవికా వైపు చూసేవాడి బాగుంది అంటే ఓకే లేదంటే వన్ మోర్ మళ్ళీ చేస్తా అని చెప్పి సో షీఈస్ లైక్ గురువు టు అండ్ ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ సో